Hello guys and welcome back to our channel Shindu Gaming FF. FF means Free Fire. Friends andaru lagunnaru mastukunnaru anukuntunna. So ee roju vachesi mana video topic enante, so subscriber squad versus Renu Gaming squad anamata. So akkade team code ante room ayithe create chesindi, so manam ayithe room lo join ayyamu. So ee video ayithe chaala chaala interesting undi. So ekkada skip cheyakunda endu chudandi. And inko vishayam enante, so mana squad ayithe anta gattiga ledu endukante సబ్స్క్రైబర్స్ కదా, సో ర్యాండమ్ ప్లేస్ కదా, సో ఒక్కొక్కరి గేమ్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో సపోర్ట్ అనేది ఎక్కువ రాలేదు, సో అందుకని నా గేమ్లో కూడా సరిగ్గా లేదు. సో ఎక్కడైనా గేమ్ నచ్చినైతే తప్పకుండా మీరు స్కిప్ చేయకండి, సో చూడండి ప్లీజ్. ఎందుకంటే నా గేమ్లే కాకపోయినా సో రెండు గేమింగ్ అక్క గేమ్లే అయినా చూడడానికి అయినా ట్రై చేయండి గైస్. ఓకేనా, నెక్స్ట్ టైం అయితే మంచిగా ఆడడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే నా తప్పే అది సరిగా లేకపోయా. ఓకేనా గైస్. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబర్స్ కొనుంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకన్కి మిస్టర్ వంట పెట్టించుకోవడం మాత్రం మర్చిపోగా నేను వీడియో లైక్ చేయండి గేస్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మనకి ఇంకా ముందే తాక్కుందారు యార్, వేసేసిందన్న ఫస్ట్ మనమే డౌన్ అయిపోయాం. పర్లేదు, మనమే డౌన్ అయిపోయాం. అరే యార్ వేసేసింది గైస్. సో గైస్ ఇప్పుడైతే మన ఒక చిన్న చేంజ్ అయిపోయింది అనమాట. సో ఏంటంటే, సో మనమైతే రెండు గేమింగ్ గిల్లకి తెలిపాయాం, సో అక్క గిల్లకి తెలిపాం. ఇక్కడ నుంచి వీడియోస్ తగ్గియలే ఒక లెవెల్ వస్తాయి. సో మంచి మంచి కంటెంట్స్ వీడియోస్ అండ్ గేమ్ ప్లే వీడియోస్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నేనైతే సిఎస్ ర్యాంక్ పుష్ చేస్తున్నా. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. అండ్ ఇంకైతే మనకి దారే మనను డౌన్ అయిపోయాడు, వారి ఆరు ఇంకొక్కడే ఉన్నాడు. సో చూద్దామన్నా, సో వాడు కూడా ఆఫ్లైన్ తెలిపోయాడు. ఇదే బాధ గైస్, సబ్స్క్రైబర్స్ అయినా ర్యాండమ్ ప్లేయర్స్ అయినా, అంటే ర్యాండమ్ సబ్స్క్రైబర్స్ కదా, సో వాళ్ళకి నెట్ ఉంటుంది, సపోర్ట్ ఉండదు, ఎందుకంటే టీం వర్క్ అనేది ఉండదు. సో ఇలా టీం వర్క్ లేనప్పుడు ఏమైతే ఉందంటే, సో మ్యాచ్ అనేది పోతుంది. అండ్ అపోనెంట్ టీం వచ్చేసి మన ఆర్జీ జే, అంటే రెండు గేమింగ్ వాళ్ళ బ్రదర్ ఉన్నాడు. ఆయన ఇంకొకటి రెండు గేమింగ్ ఉంది, ఆయన ఇంకా హిప్ హాప్ ప్లేయర్ ఉన్నాడు, ఇంకొక ప్లేయర్ ఉన్నాడు సంథింగ్. అరే యార్ ఏంది బ్రో ఈ ప్లేయర్స్ తోటి యార్ మా. సో అన్న అయితే చాలా మూమెంట్స్ పెట్టాడు ఆర్జీజే అన్న, ఒప్పి ఆడన్న. సో మనం కొడితే అక్కుంది. అరే యార్ అలా జరుగుతుంది, ఏంది ఓపెన్లా ఎడ్డు పెట్టిద్దాం బ్రో. సో ఓపెన్ ఉంది కదా, సో మనం అక్కకి ఫైట్ అన్నమాట. అరే యార్ అరే బాగా డ్యామేజ్ వచ్చేసింది మనకు కూడా అక్కకింది మనకి. సో మనమైతే హీల్ అయిపోదాం ఫాస్ట్గా అయితే. సో నాకు తెలిసిన మాటకి వెనక నుంచి వాళ్ళ టీం అయితే వస్తుంది అనిపిస్తుంది, అందుకే నేను ఇంకా గ్లోవల్స్ ఒకటి యార్. ఇంకొక మెడికిట్ అరే యార్ బాగా డ్యామేజ్ వెళ్ళిపోయింది. సో ఇంకా నేను లేట్ చేయకుండా వెళ్ళిపోవాలి, ఎందుకంటే బాగా డ్యామేజ్ పడకే మనం ఆగద్దు. అరే యార్ డబుల్ బెరిల్ ఉంది గాయస్, సో తప్పు అయిపోయింది. ఇక్కడ మనం అయితే రష్కి వెళ్ళిపోయాం. సో నా అక్క దాకా డబుల్ బెరిల్ తీసుకోలేదు యార్. వీడైతే ఆఫ్లైన్ వెళ్ళిపోయాడు యార్. అరే వీళ్ళ టైంలో కూడా ఆఫ్లైన్ వెళ్ళిపోయినట్టున్నారే. సర్లేగా, సో వాళ్ళైతే టూ రౌండ్స్ గెలిచారు. సో మొత్తానికి అయితే మనకైతే థర్డ్ రౌండ్ కెప్టెన్లో వచ్చింది. సో మన ముందడైతే ఒక జే బ్రో ఉన్నాడు. సో కమాన్ అన్న ఇప్పుడైతే చాలా మూమెంట్స్ పెట్టి ఒప్పి ఉంది. సో నాకైతే చాలా నచ్చింది. సో ఎట్టు వెళ్తున్నాను నాకు అర్థం కాలేదన్న, అట్టు ఇటు అర్దిగోండి ఇటు వచ్చాడు, మళ్ళీ అటు చూసే వరకు అటు వెళ్తాడు అదిగోండి, ఒప్పి కన్నా మూమెంట్ స్పీడ్. సో ఇలాంటి మూమెంట్ స్పీడ్ కూడా మీరు కూడా ఇలాంటి మూమెంట్ స్పీడ్ రూమ్లలో అంటే ఇంక్రీస్ చేసుకోవాలనుకుంటున్నాను. సో తప్పకుండా ఇంక్రీస్ కావాలనుకుంటే కింద కామెంట్ చేసి కామెంట్ చేయండి, నా ట్రిక్ చెప్తాను అన్నమాట. సో అంటే మీరు రూమ్ మ్యాచెస్లో మూమెంట్ స్పీడ్ ఎలా ఇంక్రీస్ చేసుకోవాలి ఒక లెవెల్లో, అంటే మీరు గేమ్లో ఎలా ఆడతారో, సో బీఆర్లో సిఎస్లో, సో మా దానికన్నా ఇంకా మంచిగా మూమెంట్ స్పీడ్ రావాలంటే ఏం చేయాలో చెప్తా. అంతకన్నా ముందు మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి, మాకు మూమెంట్ స్పీడ్ కావాలని రూమ్ మ్యాచెస్లో తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా. లేదా సో మొత్తానికి అయితే త్రీ రౌండ్స్ గెలిచాడు. సో మన టీం అంటే రేణు గేమింగ్ వేసేసాడు. సో ఆగట్లేదు అన్న, నేను రేణు గేమింగ్ వేసాను. సో ఎంత ఉంటుంది కదా అన్న, యూట్యూబ్ అని మనం కిల్ చేస్తా హ్యాపీనెస్ఏ వేరు అండ్ ఫీలింగే వేరు. ఓకే గైస్, సో మనల్ని అయితే అందరు రిటైర్ ఉన్నారు. సో నేను రిటైర్ చేశాను. సో టీం సపోర్ట్ ఉంటుందని. సో కానీ ఇక్కడైతే మన ముంగటైతే అక్కుంది. సో అక్కది బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది అండ్ వాళ్ళ టీం అక్కడ ఉంది కాబట్టి అక్కడ వెళ్ళిపోతుంది. సో మనం కూడా పుష్ నేను కూడా ముందుకు వెళ్ళిపోతున్నా, ఎందుకంటే అరే అరే ఒప్పి గైస్. సో మనోడైతే ఒక ఇద్దరు వేసేసాడు, అరే ముగ్గురు వేసేసాడు. ఓ మై గాడ్, ఓకే మొత్తానికి అయితే నేను కీల్ చేసేసా. అరే యార్ ఇంకొక్కడే ఉన్నాడు. సో ఒక్కడ ఎక్కడ ఉన్నాడు? సో డబుల్ బ్యారెల్ ఉంది నా చేతిలో. సో గైస్ ఇంకా మీరు వీడియో లైక్ చేయకుండా లైక్ చేయండి, నేను ఛానల్ కనుక తరచు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ నాకు డబుల్ బెరల్ పట్టినప్పుడు ఎందుకన్నా, సో అసలు ఆ ఫీలింగ్ వెళ్ళిపోయింది. డబుల్ బెరల్ పట్టాలంటేనే ఇంట్రెస్ట్ దొబ్బిపోయింది, ఎందుకో తెలియదు. ఎంటెన్ అయితే నాకు చాలా నచ్చిందంటే ఆ క్లోజ్నెస్ ఎక్కువ వచ్చింది అనమాట. సో ఈజీగా నాకు ఎంటెన్ తోటి ప్రాక్టీస్ అయిపోయింది. సో డబుల్ బెరల్ అనేది కొద్దిగా రాలేదు. అరే వాడి దగ్గర గన్ లేదు. అరే యార్ మన దగ్గర గన్ లేదు బ్రోజ్. మొత్తానికి అయితే మనం అయితే ఒక రౌండ్ అయితే విజయవంతంగా అయితే భూమి కొట్టేసాం. పర్లేదన్న, మొత్తానికి అయితే ఒక రౌండ్ అన్న విన్ అయ్యాం కదా యార్. ఫిఫ్త్ రౌండ్ క్లాక్ టవర్లో వచ్చింది గాయ. సరే మనం డోనిపోయాడు. అరే ఓపెన్ ఫైర్ ఇద్దాం అన్న, అందుకే అదిగోండి
అచ్చడచ్చడ నేను రివ్యూ ఇస్తున్నా. సో ఇంకా ఎంతమంది ఉన్నారు, అరే మొత్తం స్క్వాడ్ ఉంది. సో మనం జాగ్రత్తగా అయితే హీల్ అయిపోదామన్నా, సో జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే అటు ఇటు ఉన్న మూమెంట్స్ పిడుస్తారు. అరే గ్లోబల్ పలకి గుర్తున్నారు మా బాబోయ్, అరే అక్క వెళ్ళిపోతుంది, అరే నేను ఎందుకు కొట్టలేదు బ్రో, అసలు నాకు నేను అక్క అలా వెళ్తుంటే నాకు ఫైర్ ఉడైన పని చేయలేదు బ్రో, అసలు ఏమైంది కూడా తెలియదు. అసలు నా గేమ్ ప్లాన్ మొత్తం దెబ్బిపోయింది అనిపించింది ఒకటిసారి. అసలు నేను కొట్టా కూడా నాకు అంటే ఫైర్ బటన్ పని చేయలేదు, ఫైర్ బటన్ వస్తే అంటే అసలు పిచ్చోలే కానా బ్రో. నిజంగా చెప్తున్నా నేను ఈ మ్యాచ్లో సరిగా ఆలేదు, అంటే నాలాగే నేను ఆలేదు, ఏదో అలా ఆడానంతే. అరే ఇక్కడ అక్కుంది అదిగోండి, అసలు నేను ఆడానా ఆడనట్టే ఉంది అంతే. జస్ట్ ఐఎమ్ గోయింగ్ కిల్లింగ్ అంతే, ఎనిమిది చేతులే చచ్చిపోతున్నా. అరే యారు మొత్తాన్ని మనం వేసేసారు, మనం అయితే పగ తీర్చుకున్నట్టున్నారు. యారు మనడు ఒక్కడున్నాడు, ఏం చేశాడు, ముగ్గురు ఉన్నారు మరి. వచ్చాడు అరే ఇప్ప బండ్లు వచ్చాడు, బా వేసేసాడన్న ఏంటని బట్టి పర్లేదు. గ్యాస్ ఓపెన్ గేమ్ ప్లే నుంచి మన బ్రో పేరు ఏంది మర్చిపోయా. సో గైస్ ఇంకా మనకి మిల్లులో వచ్చింది. సో మిల్లులో అయితే మనకి కొద్దిగా చేంజెస్ ఇస్తాడు. సో మెట్ల మీద నుంచి వచ్చినప్పుడు ఊరుతున్నారన్న. సో ఇది కొద్దిగా కొద్దిగా అంటే టిక్కర్ ఎగిపోతుందన్న, ఎందుకంటే వచ్చినప్పుడే డైరెక్ట్ షార్ట్లు పడితే నచ్చదు అందుకనే. ఓకే గైస్, సో ఇంకా వీడియోని లైక్ చేయండి, లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్కి మీ షాల వంటకి తెచ్చిపోయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వీడియో అయితే మనం సిఎస్ ర్యాంక్ మాస్టర్ తెలిపోయామన్నమాట. సో ఆ వీడియో మీకు తొందరలో రాబోతుంది. సో ప్రతి ఒక్కరికి లైక్ అండ్ షేర్ చేసుకోండి. అండ్ మనం మంచి మంచి కంటెంట్స్ మళ్ళీ వస్తాం, ఎందుకంటే మనం అయితే ఒక వేరే లెవెల్ యూట్యూబర్ గెలిగిపోయాం కదా. సో అందుకని సో మంచి మంచి వీడియోస్తో మీ ముందుంటా. మీరు మంచిగా వీడియోస్ పెట్టాలి అనుకుంటే మీరు తప్పకుండా నాకు సపోర్ట్ చేయాలి. సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి. అండ్ మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అన్న. యార్ మనోడైతే ఒక్కడే ఉన్నాడు ఇంకా. ఓపీ అయితే కొట్టాడు మన జై బ్రో అయితే, నైస్ మూమెంట్ స్పీడ్ అన్నమాట. సో గైస్ మనకైతే ఫిఫ్త్ రౌండ్ వచ్చిపోయింది అన్నమాట. సో ఫిఫ్త్ రౌండ్ అబ్జర్వేట్లో వచ్చింది. సో ఈ రౌండ్ అయితే నేను ఏమిటనేదే ఎంపీ 40 పట్ట. అరే యార్ మనం అందరి జిల్లా వచ్చేసారు, అదిగోండి ఇప్పో ప్లేయర్ కూడా వచ్చేసాడు. అరే అసలు చూసారా బ్రో, అసలు నేను ఎందుకు ఆడుతున్నా కూడా నాకు అర్థం కాలేదు. అంత రీకాయ్ అయినా గన్స్ చేస్తాను అంటే నాకు ఏమైంది కూడా తెలియదు గైస్. అలా ఆడాను అసలు లాగా, ఎందుకు అలా స్క్రీన్ టచ్ పని చేయలేదు మొత్తం. నాకు ఎప్పుడైనా పెద్ద 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 వాళ్ళతో ఆడినప్పుడు నాకు ఇలానే అవుతుంది, అదే బ్యాడ్ లక్ అనుకుంటా. సో ఏం చేయలేం. సో ఇంకా అన్న మనకైతే ఇంకా ముగ్గురు ఉన్నారు, మన టీంలో ముగ్గురు, అపోనెంట్లో ముగ్గురు ఉన్నారు. సో మనం అయితే కథం చేయాలి. సో ఒక్కరిని డౌన్ చేసినా మనకైతే అడ్వాంటేజ్ ఉంటుంది, ఎందుకంటే ఇద్దరు ఉన్నారు కదా, మనం ముగ్గురం ఉన్నాం. సో ఒక్కరిని ఒక్క డౌన్ అయినా ఇంకిద్దరు వేయొచ్చు అని. ఓకే గైస్, సో నేను బ్యాక్ సైడ్ నుంచి రొటేట్ అయిపోతున్నా. ఇక్కడ జే బ్రో అయితే ఉన్నాడు. సో ఈ బ్రోకి అయితే మనం అరే ఫస్ట్ మన డౌన్ అయిపోయాడు. సో కొద్దిగా ప్రెషర్ అనేది ఉంటుంది, అరే మనం జే బ్రోను డౌన్ చేసాం. సో రేణుకి అయితే ఫాస్ట్గా వచ్చి రివైవ్ ఇచ్చింది. సో టీమ్ సపోర్ట్ అయితే ఇక్కడ స్పీడ్గా వచ్చిందన్నమాట. అరే ఆరు మనలో డౌన్ అయిపోయాడు. సో నేను ఒక్కనే ఉన్నాను. సో వాళ్ళ టీంలో ముగ్గురు ఉన్నారు. అరే బ్రో బయటకు వచ్చాడు, అరే ఎలా కొట్టానన్నాడు, అంత స్పీడ్ ఎలా కొట్టాడు బ్రో. నైస్ నైస్ మూమెంట్ స్పీడ్ అన్నమాట జబర్చి. ఓకే బ్రో, సో లాస్ట్ రౌండ్ వాళ్ళకి మనకి ఇంకా 5 రౌండ్స్ ఉన్నాయి, 6 రౌండ్స్ ఉన్నాయి మనకి. వాళ్ళకి లాస్ట్ రౌండ్ గెలిస్తే లాస్ట్ రౌండ్ వాళ్ళకి. అరే ఆడు ఇంత తెలత్తడు ఏంటో. ఓకే మనం తిరిగి డౌన్ చేసాం. సో ప్యాక్ చేసేసి మనం వెంటనే ఫీల్ చేసేసి హీల్ అయిపోదామన్నా, ఎందుకంటే మళ్ళీ వాల్ రివే ఇచ్చినా ఇచ్చేస్తారు. ఓకే గైస్, సో నేనైతే చక్కగా మెడికిల్ చేసుకుంటున్నా. సో ఇంకా ఎంతమంది ఉన్నారు, అరే ఇంకా ముగ్గురు ఉన్నారు. మన జేబ్రోడ్కి అటిట్యూడ్ తిరుగుతున్నాడు, ఎప్పుడు గ్లోవల్ చూస్తున్నాడు, నేందమ్మా అని చూస్తున్నాడు. సో పర్లేదు మనం కూడా ఒక జాగ్రత్తగా గ్లోవల్ చూద్దాం. ఓకే మనం ఎంతమంది రీలోడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఒక బుల్లెట్ తాకక తినమని చనిపోతాం అన్నమాట. సో అందుకని నేను డబుల్ బెరెల్ కూడా తీసేసి ఇంటి పట్టి తీసాం. సో ఒక బుల్లెట్ పడిన మనం వేస్తే కొద్దిగా డ్యామేజ్ వస్తుంది. అరే మన జేబ్రో అయితే ఫుల్ ప్యాక్ అయిపోయాడు. అరే నేను ఒక డౌన్ అయిపోయింది. యా మనం వెళ్ళిపోయినా అయిపో బ్రో. అరే బయటకు వచ్చాడు జయబ్రో అయితే, వెళ్ళిపోయాడు బ్రో. అసలు మూమెంట్ స్పీడ్ అయింది బ్రో, అసలు నాకు ఆట రాలేదు, అది కొన్ని ఇలా కొడుతున్నా చూడండి. సో గైస్ మొత్తానికి అయితే మన రేణు ఒక్క స్క్వాడ్ అయితే గెలిచింది. సో మన స్క్వాడ్ అయితే ఓడిపోయింది. సో పర్లేదు ఎక్కడైనా నేను ఫీల్ కాను, ఎందుకంటే మనమే అనగా. సో అక్క తరపు నుంచి సో నాకైతే హ్యాపీనెస్ చాలు. ఓకే నాకు సో ఇది ఈరోజు వీడియో నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మళ్ళీ నెక్స్ట్ ఉంటుంది అంటే లవ్ యూ గైస్ అండి. మర్చిపోకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్.